ఇంతకుముందు ఓటుకి కోట్లు చూసాం, ఇప్పుడు క్వశ్చన్కి కోట్లు అన్నటువంటి కేసులో ఎవరైతే ప్రస్తుతం డిస్మిస్ అయిన పార్లమెంట్ నుంచి సభ్యత్వాన్ని కోల్పోయినట్లు తృణమూల కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రి అంశం కొత్త మలుపు తిరిగింది. ప్రశ్నకు నోటు ఆరోపణలతో లోక్సభ నుంచి బహిష్కరణ గురైన తృణమూల కాంగ్రెస్ పార్టీ నేత మహువా మైత్రికి సుప్రీంకోర్టులో ఓరట్ లభించలేదు. ఆమె బహిష్కరణపై స్టే ఇచ్చేందుకు బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం నిరాకరించింది. మధ్యంతర ఓరటగా పార్లమెంట్ సమావేశంలో పాల్గొనేందుకు మహువాకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. అలా చేస్తే బహిష్కరణ సవాల్ చేస్తూ మహువా దాఖలు చేసిన పిటిషన్ అంగీకరించినట్టు అవుతుందని ధర్మాసనం పేర్కొంది. మధ్యంతర ఓరటపై మార్చి 11 నిర్ణయం తీసుకుంటామంటూ ఆ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. మహువా పిటిషన్పై 2 వారాల్లో బదులు ఇవ్వాలని లోక్సభ సచివాలయం కోరింది. నోటీసులు మాత్రం జారీ చేయలేదు. అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాజ్య సార్వభౌమ అధికారానికి సంబంధించిన వ్యవస్థల అంతర్గత క్రమశిక్షణ అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పారు. దీంతో ధర్మాసనం నోటీసులకు సుముఖత చూపలేదు.